విపక్షాలను టార్గెట్ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. తాను ప్రజలను దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నానని చెప్పారు ఆయన. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు, ఎత్తులను జిత్తుల్ని కుయుక్తుల్ని మాత్రం నమ్ముకున్నారని చెప్పారు. పేదవాడికి మంచి జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు చెప్పుకునేందుకు ఒక్క మంచి పని చేయలేదన్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోటు మాత్రమే అన్నారు వైఎస్ జగన్. 2 సినిమాల షూటింగ్ల మధ్యలో పొలిటికల్ మీటింగ్లకు పవన్ వస్తారని జగన్ అన్నారు. బాబు స్క్రిప్ట్ ప్రకారం పవన్ వచ్చి మాట్లాడతారని, ప్రభుత్వంపై 4 రాళ్లు వేసిపోతారని జగన్ ఫైర్ అయ్యారు. దోచుకోవటం పంచుకోవటమే వారికి తెలిసిందని చెప్పారు. ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు పార్టీని హోల్సేల్ గా అమ్ముకునే ఈ ప్యాకేజ్ స్టార్ ఈ మధ్య కాలంలో ఏమన్నాడో విన్నారా? ఆశ్చర్యం కలిగిస్తుంది నాకైతే. ఈ పెద్ద మనిషి అంటాడు, నాకు ముఖ్యమంత్రి కావాలని, కాకపోయినా పర్వాలేదు, దోపిడీలో నాకు రావాల్సిన వాటా నాకు వస్తే చాలు అని చెప్పంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి దత్తపుత్రుడు. 2 సినిమాలకు మధ్య షూటింగ్ లో విరామంగా అప్పుడప్పుడు వస్తా ఉంటాడు పొలిటికల్ మీటింగ్లు పెట్టడానికి. ఈ ప్యాకేజీల స్టార్ వచ్చి మాట్లాడిపోతా ఉంటాడు, 4 రాళ్లు మీ బిడ్డ మీద వేసిపోతా ఉంటాడు. ఇటువంటి వాళ్లకు ప్రజా జీవితం అంటే తెలుసా అని చెప్పి, ఇటువంటి వాళ్ళు ప్రజలకు మంచి చేయగలరా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బిఎస్పి ఇలా అన్ని పార్టీలతో పొట్టు పెట్టుకుంది వీరే, పొత్తు పెట్టుకొని మళ్ళీ వదిలేసింది వీళ్ళే, వివాహం చేసుకునేది వీళ్ళే, విడాకులు ఇచ్చేది వీళ్ళే, మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ వివాహం చేసుకునేది వీళ్ళే, మళ్ళీ మళ్ళీ విడాకులు ఇచ్చేది వీళ్ళే. దత్త తండ్రికి దత్త పుత్రుడికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఏ లెవెల్లో ఉంది అని అంటే, మన ఇద్దరం కలిసి వెళ్దాము అని అంటే దత్తపుత్రుడు చిత్తం ప్రభు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి దాసోహం అంటాడు. ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు పోటీ చేయకు అంటే దత్తపుత్రుడు జీ హుజూర్, నేను పోటీనే చేయను అని అంటాడు. ఇప్పుడు బీజేపీ పక్కన నువ్వుండు దత్తపుత్ర అని చెప్పి చెబితే చిత్తం ప్రభు అని చెప్పి మళ్ళీ బీజేపీ పక్కకు చేరుతాడు. మళ్ళీ ఇదే బీజేపీని ఇదే దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారు విడాకులు ఇచ్చేయనంటే ఇదే దత్తపుత్రుడు మళ్ళీ విడాకులు ఇచ్చేసి మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సార్ అంటాడు ఇదే దత్తపుత్రుడు. ఆశ్చర్యమేమనిపిస్తుందో తెలుసా? అక్కడెక్కడో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ ఓడితే ఇది చంద్రబాబు విజయం అన్నట్టుగా ఇక్కడ పండగ చేసుకుంటారు వీళ్ళంతా. మరో వంక అక్కడ ఓడిన బీజేపీ ఇక్కడ తమతో కలిసి రావాలని చెప్పి మళ్ళీ వీరే ఇదే బీజేపీని అడుగుతారు. వీరిది జగన్తో కాదు యుద్ధం, వీరిది జనంతో యుద్ధం అన్నది గమనించమని అడుగుతా ఉన్నాం. వీరిది పెత్తందారులు చేసే పేదల మీద యుద్ధం అని చెప్పి ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో జరిగే యుద్ధం పెత్తందారులు ఒకవైపున ఉంటే మరోవైపున పేదవాడు ఉన్నాడు అనేది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. వీరిది రాజకీయ పోరాటం కాదు, వీరిది అధికారం కోసం ఆరాటం అన్నది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా.